ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందంటే ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేనని కొల్చారం మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి టీఎస్ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రె ప్రభాకర్లు అన్నారు. కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో టీఎస్ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ టీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రె ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా 73వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్చారం మండలం మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి పుర్రె ప్రభాకర్లు మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమజత న్యాయం జరుగుతుందంటే అది అంబేద్కర్ కృషితోనే అన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బంగారిగల్ల దుర్గయ్య, గ్రామ సెక్రటరీ నాగరత్నం, టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ గ్రామ అధ్యక్షులు గడ్డం నరేష్, పిఐ కృష్ణయ్య, దుర్గయ్య, పుర్రె మహేష్, టి లక్ష్మయ్య, పాపయ్య, మల్లేశం, నవీన్, జి కుమార్, బి శ్రీకాంత్, గిరిరాజు, చినరాజు, జాన్ ప్రతాప్, కిషోర్, సన్నీ, ఇమ్ము తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజునాడే ఎన్నో దేశాలలో ఎన్నో రాజ్యాలలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆయన క్షుణ్ణంగా విదేశాల పర్యటన విదేశాల్లో తిరిగి అన్ని దేశాల్లో నడుస్తున్నటువంటి వ్యవస్థనంతా గమనించి భారతదేశంలో ఏ విధంగా రాజ్యాంగం ఉండాలనే అంశానికి వచ్చి ఆ రోజు మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మనం ఈ రాజ్యాంగాన్ని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన గ్రామంలో ముఖ్యంగా మన గ్రామంలో ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మన సంఘ నాయకులు కానీ అదేవిధంగా గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజేష్ బాబాసాహెబ్ లిఖిత పూర్వకంగా రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవం ఈరోజు మరి సబండ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు మరి ఒక గ్రామస్థాయి నుంచి పార్లమెంటు దాకా వెళ్ళే అవకాశము మరి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు మరి ఈ దేశానికే ప్రపంచంలోకెల్లా మరి భారత రాజ్యాంగం అంటే మరి ప్రపంచమే ఒకవైపు మన దిక్కు చూస్తున్నటువంటి మరి నిదర్శనం మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము ఈ ప్రపంచ దేశాలు కూడా మనకు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి పౌర హక్కులు మరి అట్లానే పోతే సామాజిక హక్కులు మరి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సబండ కులాలకు ఈ దేశంలో మరి సర్వ హక్కులు కల్పించి వారి కోసం మరి మరి రిజర్వేషన్లు మరి అలా పోతే ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా మరి గ్రామస్థాయి సర్పంచ్ నుంచి మొదలుకొంటే పార్లమెంటు ఒక ఎంపీ దాకా కూడా ప్రధానమంత్రి దాకా కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్ష మరి ఈ రాజ్యాంగ దినోత్సవము కొల్చారం మండల సంగాయిపేటలో జరుపుకోవడము ఎంతో అదృష్టమని మేము భావిస్తున్నాం. క్రిస్టియన్లకు బైబిల్ పవిత్ర గ్రంథం, ముస్లింలకు ఖురాన్ పవిత్ర గ్రంథం, అదే హిందువులకు అనుకున్నట్టయితే భగవద్గీత పవిత్ర గ్రంథం, దేశ ప్రజలందరికీ గొప్ప పవిత్ర గ్రంథం ఏదన్నా ఉన్నదంటే అది భారత రాజ్యాంగం మాత్రమే. భారత రాజ్యాంగం వల్ల పెట్టినటువంటి భిక్ష వల్లనే ఈరోజు మన ప్రభాకర్ సార్ చెప్పినటువంటి ప్రధాని కానీ సీఎం కానీ అందరూ కూడా వెళ్ళడానికి ఆస్కారం అది భారత రాజ్యాంగం వల్ల మాత్రమే. అందరూ ఐక్యంగా ఉండి దాన్ని అధిగమించాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.